నాకైతే వచ్చి 2 నిమిషాలకి ఇట్లా చిన్నది వజ్రం లాగా ఉండే దొరికింది. బట్ చూడాలి, రాత్రిపూట మెరుస్తుంది అంటారు చీకట్లో. చెక్ చేస్తాను నైట్. ఈ అమ్మమ్మ అయితే చూడండి ఎన్ని ఏరింది రాళ్ళన్నీ. సో బై ఛాన్స్ దీంట్లో ఒక 3 దొరికే ఛాన్స్ అయితే ఉంది వజ్రం లాగా. ఇట్లా చూడండి చిన్నవి. సో ఇలా ఇలా ఉంటే బై ఛాన్స్ ఉండొచ్చు, చెప్పలేం. సో ఇదొకటి అనమాట చూడండి, సేమ్ వజ్రం లానే ఉంది. ఇలా ఉంటాయి అనమాట అన్ని. ఇలా దొరికాయా ఉన్నాయే. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ప్రజెంట్ అయితే మనం వజ్రకరూర్లో ఉన్నాం. చూడండి వజ్రకరూర్ 4-5 రోజుల కిందనే వర్షం కూడా పడింది బాగా. నెల అంతా తడి ఉంటుంది. నెల తడి ఉంటేనే మనకు వజ్రాలు పైకి వస్తాయి, బాగా కనిపిస్తాయి అన్నమాట. సో వెళ్ళేసి ఆ వజ్రకరూర్ ఏంటి, వజ్రకరూర్లో వజ్రాలు ఎలా దొరుకుతాయి, ఆ వజ్రకరూర్లో నేల ఎలాంటివి, ఎక్కడి దాకా ఉంది, సో అక్కడ ఎతికే వాళ్ళకు కూడా అడిగి తెలుసుకుందాం. ఏమైనా వజ్రాలు దొరికాయా, ఎప్పటి నుంచి వెతుకుతున్నారు మొత్తం అంతా కనుక్కుందాం. ఎక్కడెక్కడ నుంచే వస్తుంటారు, గుంటూరు, గద్వాల్, అనంతపురం, చుట్టుపక్కల చాలా చోట్ల నుంచి వస్తుంటారు, ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఊరు అవతల మొత్తం అంతా పొలాలు ఉంటాయి, అక్కడంతా వెతుకుతుంటారు అప్పుడే ఆల్రెడీ. సో వెళ్ళి మరి మనంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం. సో అనంతపూర్ హ్యుమానిటీ ఆ సపోర్ట్, ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా లాక్ చేయకుండా వెళ్ళిపోతాం వీడియోలకి. స్ట్రైట్గా మన వెనకలు ఉంది కదా, స్ట్రైట్గా వెళ్తే గుంటకల్ వస్తుంది. సో నా ఆపోజిట్ వెళ్తే ఉరవకొండ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం వజ్రకరూర్ దగ్గర ఉన్నాము, ఇక్కడ వజ్రాలు వెతుకుతున్నారు. సో వెళ్ళి చూద్దాం, మనం కూడా వెతుకుదాం, ఎక్కడ వెతుకుతున్నారు, ఏమైనా దొరికిందా. మా పెద్దమ్మ కూడా వెతుకుతానంటుంది, చూద్దాం మరి. మా అమ్మమ్మ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ వెహికల్ ఆపి మరి ఇలా వెతుకుతుంటారనమాట. మనం ముందుకు వెళ్దాం, అక్కడ వెతుకుతున్నారు, వెళ్దాం అక్కడికి. ఏమైనా ఏమైనా దొరికిందా లేదా? చూడండి ఇదంతా వజ్రకరూరు, వజ్రాలు దొరికే నేల అనమాట. సో ఇలా కట్టి తీసుకొని తోగాలన్నమాట. తోగితే భూమి లోపల వర్షం నడితే బాగా నేల తేమ ఉంటుంది కాబట్టి బయటకు వస్తుంది. 3-4 రోజుల కిందే కదా తుఫాన్ వల్ల అంతా వర్షం బాగా పడింది, నేల లోపలైతే తడిగానే ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? గుంటూరు నుంచి వచ్చాం సార్. గుంటూరు నుంచి వచ్చారు, వజ్రకరూరు. అవును సార్. ఎంతసేపు నుంచి ఎదుగుతున్నారు? 10 గంటల కాడ నుంచి ఎత్తుకున్నాం. 10 గంటల నుంచి పొద్దున్నే 10కి వచ్చారా? అవునండి. సో ఆడ ఎదుగుతున్నారా మీ వాళ్ళేనా? కాదు కాదు కాదు, వాళ్ళు వేరే, మేము వేరే, వాళ్ళు వేరే. ఈ ఆట మీదేనా, ఆటలో వచ్చారా? అవునండి. సో సైడ్ కాపి మరీ ఎదుగుతున్నారు, 10 గంటల నుంచి ఎదుగుతున్నారంట. ఏమన్నా వజ్రంలో ఏమైనా అనిపించేది, ఏమైనా దొరికిందా? ఏం దొరకలేదు సార్ ఇప్పటికి. ఇక్కడ ఎట్లా అంటే వర్షం వచ్చినప్పుడు అప్పటికప్పుడు వచ్చేయాలన్నమాట. అదే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది, అదృష్టం. అది అదృష్టం ఉండే దొరికింది. ఇంకోటి ఎండకి మెరుస్తుందంట బాగా, పొగలు పుట్టు. ఇప్పుడు పొగలు కదా, బాగా ఎండకి మెరుస్తుందంట ఇప్పుడు కళ్ళకి మనకి. ఇంకా ట్రై చేసి వెళ్ళిపోతున్నారా ఎట్లా? అవునండి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా ముందర ఎదుగుతున్నారు, మనం ఎదుగుదాం. సో ఇక్కడ అక్కడ ఎదుగుతున్నారు, చూద్దాం. ఇంకా ఏమైనా దొరికిందా, దొరుకుతున్నా ఏమైనా వజ్రాలు? వజ్రాలు అనిపించి ఏమైనా దొరికాయా? ఏం దొరకలేదు. ఎక్కడ ఇక్కడేనా మీరు? ఏందో వచ్చాం ఇక్కడికి. అవునవునులే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్యాట్ నుంచి వచ్చాం. ప్యాట్ ఎక్కడ దగ్గరేనా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా, ఓకే. అక్కడి నుంచి ఇటు అదే పనికి వచ్చారా? అదే దొరుకుతున్నాయి అంటే వచ్చాము. జనగర్ కూడా పోవాల్సింటారు, అక్కడ ఎక్కువ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కడ? గుత్తి దగ్గర, అదే దగ్గరే బాగానే దొరుకుతాయి అంటే. 4-5 రోజుల కింద వర్షం పడింది అందుకే వచ్చాము, వర్షం పడిందని వచ్చాము. పొద్దు నుంచి తిరుగుతానే ఉన్నాం, ఒకడు కూడా తగలలా. ఏమో ఏమైనా దొరికిందా వజ్రం, అలా అనిపించింది ఏమన్నా? ఇది కూడా తెచ్చుకున్నారా ఎత్తికెక్కి? ఒకసారి చూపిద్దాం ఏంటి. సో అమ్మాయి ఇది కూడా తెచ్చుకుంది అంతేలే, కట్టి కానీ ఏదైనా ఇట్లుంటే ఇట్లా ఉంటుంది, చేత్తో అంటే కష్టం అవుతుంది కదా. ఇట్లుంది అనుకోండి, ఇట్లా తవ్వుకుంటా మనం ఎత్తుకోవచ్చు అనమాట. ఇంకా నేల తడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. అమ్మ అయితే చూడండి ఎన్ని ఏరింది రాళ్ళన్నీ. సో బై ఛాన్స్ దీంట్లో ఒక 3 దొరికే ఛాన్స్ అయితే ఉంది వజ్రం లాగా. బై ఛాన్స్ ఉండొచ్చేమో చెప్పలేము. ఇక్కడ ఒకటి ఉంది,
బానే వెతికారు ఇది లేదు ఇది ఇదొద్దు సో బానే వెతికారు వీళ్ళు సో చూడండి ఇందులో నాకైతే రెండు వరకు డౌట్ వస్తుంది ఇది ఒకటి చూడండి చిన్నవి సో ఇలా ఇలా ఉంటే బై ఛాన్స్ ఉండొచ్చు చెప్పలేం బట్ ఇది ఒకటి ఉంది ఇంకొకటి దొరికింది పాప మా అవ్వే అమ్మ ఎన్నేరి సో ఇలా గ్లాస్ మాదిరిగా సో వజ్రం అన్నమాట సో ఇక్కడ చూడండి సో ఇదొకటి అన్నమాట చూడండి సేమ్ వజ్రం లానే ఉంది ఇలా ఉంటాయి అన్నమాట అన్ని సో ఇలా ఉంటుంది అన్నమాట వజ్రం సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి సో ఇలా ఉంటాయి అన్నమాట లేదనా సో చూడండి చిన్నది వజ్రం అంటే ఇలాగే చిన్న ఉంటాయి పెద్ద ఉండవు బై ఛాన్స్ ఇది కూడా ఉండొచ్చు సో ఇలా అన్నమాట సో నాకు ఎందుకో ఇదైతే ఉండొచ్చు తెల్లగా ఉంది వజ్రం మాదిరిగా ఇద్దమ్మా జాగ్రత్తగా తీసుకోండి సో ఇలా ఉంటాయి అన్నమాట ఈ చిన్న గ్లాస్ మాదిరిగా ఉందే అవేనా అట్లే ఉంటాయి చిన్నగా ఉంటాయి సో ఇది ఇది కాదు ఈ చిన్నగా ఉంది ఇట్లా తెల్లగా దీంట్లో కూడా ఉండొచ్చు చెప్పలేము తెల్లగా కనపడుతుంది కదా మెరుస్తుంది ఇట్లా గ్లాస్ మాదిరి కానీ ఇంటిలా రాళ్ళు ఉండవు చిన్న చిన్న ఉంటాయి వజ్రాలు పెద్ద పెద్ద కొచ్చారమని తెలియక పెద్ద పెద్ద వేరుతుంటారు సో ఇలా అనమాట చిన్న ఉంటాయి చాలా మంది తెలియక పెద్ద పెద్ద రాళ్ళు వేరుతుంటారు అనమాట ఇలా పెద్ద పెద్ద వేరుతుంటారు ఇలాంటి అసలు వజ్రం అనరు దాంట్లో ఉండదు చిన్నవి ఉంటాయి అనమాట సో చిన్న చిన్నవి సో అది మనం కూడా ఒక 5 నిమిషాలు ఎతికి చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో చూసారు కదా అమ్మమ్మకి అయితే ఎలా దొరికాయో చిన్న చిన్నవి చాలా దొరికాయి సో ఇదైతే వజ్రకొరూరు వజ్రాలు దొరికినాయి ఇలా మొత్తం అంతా అక్కడ ఒక 5 మంది అక్కడ ఒక 2 అక్కడ ఒక 3 చాలామంది వెతుకుతున్నారు ఇంకా ముందరంతా ఎదుగుతున్నారు మన వీడియోలో కనపడదు చిన్న చిన్న మనుషుల్లా కనిపిస్తున్నారు అక్కడంతా ఎదుగుతున్నారు సో మనం మీకు ఎదురుగా ట్రై చేస్తాను సో వర్షాలు పడినప్పుడు నేల అనేది తేమ తడి ఉంటుంది కాబట్టి మనం బాగా ఇక్కడ ఇట్లా తోడుకొని లోపల ఉంటాయి ఇట్లా బయట కూడా వస్తాయంటున్నారు ఎక్కువ తోడతారనమాట ఇట్లా తీసుకుని బాగా ఎంత లోపల వరకు తోడింటారు జొన్నగిరిలో మనకి ఎక్కువ ఉంటాయి మొత్తం గుంతలు గుంతలే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా బాగా తోడి పడేసింటారు చాలా అదృష్టం ఉండాలి దొరకాలంటే అన్నీ రాళ్ళే ఉన్నాయి సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి రాళ్ళన్నీ తెల్లగా ఉంటాయి చాలామంది తెలియక ఇలాంటివన్నీ ఏరుకుని వెళ్తుంటారు వజ్రం అని చెప్పేసి సో గ్లాస్ మాదిరిగా ఇందాక చూపించా కదా వాళ్ళు దొరికింది కదా గ్లాస్ మాదిరిగా ఉంటుంది ఇక్కడ మీరు ఇదేవరేనా వజ్రకూరేనా ఇక్కడే ఉంటారా మొత్తానికి ఇదేవరే కదా సో ఈయన వజ్రకరూరులో ఉంటారంట ఎట్లా పెద్దనా రీసెంట్గా మన 4 రోజుల కింద వర్షం పడింది ఎవరికైనా అట్లా వచ్చినారా దొరికినాయా దొరికినాయి కొంతమందికి మనకు వచ్చిన వాళ్ళకే దొరికినాయి అంటే దాన్ని కనుక్కోవాలంటే ఆ రాయిని బట్టి తీసుకొని పోతుంటారు మంచిని పిలుచుకొని ఏ రకంగా ఉంది రాయి ఏ కలర్ ఉంది అని చూసి ఇంకా వాళ్ళు పోతారు మనం ఎత్తుకేటోళ్ళు ఎత్తుకుతుంటారు ఇప్పుడు నాకు వజ్రం దొరికింది అది ఎక్కడ మళ్ళీ ఎవరు తీసుకుంటారు ఇక్కడ దీంతో జొన్నగిరి జొన్నగిరి అయినా సరే పెరవలి పెరవలి అక్కడ కూడా వజ్రాలు దొరుకుతాయి కదా తీసుకుంటారు అక్కడ తీసుకుంటూ దొరుకుతారు అవి తక్కువ ఈ ఏరియాలోనే ఎక్కువ వజ్రకరూరులో ఎక్కువ చుట్టుపక్కల అంతా చుట్టుపక్కకు జాతి చూడు ఇప్పుడు పామిడి రూట్కు ఆ పక్కకు బాగా దొరుకుతాయి వజ్రకరూర్ నుంచి పామిడి వెళ్ళే రూట్ కూడా వస్తుంది ఆ సైడ్ ఎక్కువ దొరుకుతాయా ఇక్కడ కూడా చాలా మంది ఎదుగుతున్నారు ఈ పక్క అంతా దున్నినారు పాసినారు ఈ దగ్గర కాబట్టి అంత జల్లెడ పట్టినట్టుంది అంతా తీసుకుంటారు అనమాట ఇక్కడంతా మొత్తం పొలం అంతా దున్నినారంట అందుకే మొత్తం అంతా అక్కడ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అక్కడంతా మొత్తానికి వర్షం వచ్చినప్పుడైతే మన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా తెలిసేటట్లా దొరుకుతాయి చూడండి మొత్తానికైతే వర్షం వస్తే కరిగినట్లా ఉంటాయి మనకు అప్పుడే పోతాంటే అప్పుడే తేజస్సుగా కనపడుతుంది అనమాట అట్లా తేజస్సుగా కనపడుతుంది సో ఇదే అనమాట వజ్రకరూరులో ఉండే వాళ్ళ మాటల్లో విన్నారు కదా
సో వర్షం వచ్చినప్పుడు మొత్తం అంతా బాగా కడిగినట్లు అనిపిస్తుంది, మాకు బాగా మెరుస్తుంది అంటున్నారు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. అట్లా రోజు ఎక్కువ వస్తుంటారా ఎక్కడెక్కడి నుంచి? ఓ ఎక్కడ పల్లెలు, అనంతపురం, కర్నూలు, గుంటూరు నుంచి వచ్చానంట. అది ఆటో నిలబడిందే తెల్లది అంతా వాళ్ళు గుంటూరు. ఆ వజ్రాలు అట్లా అమ్మితే ఎట్లా గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుందా? మనకేనా అది వజ్రం దొరికితే? మన మనకే గవర్నమెంట్ ఇంతకుముందు దొరుకుతానే వీళ్ళు పోలీసులు పట్టుకుంటారట. ఇప్పుడేం లేదు. అదంతా మనకు దొరికితే మనమే అమ్ముకొని మనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇలా దొరికాయా? ఎండకి బాగా మెరుస్తున్నాయి. ఇవి అయితే బాగానే వజ్రంలోనే ఉన్నాయి, కానీ సూది ముక్కరే కదా? ఖచ్చితంగా సూది ముక్కరా? ఇది వజ్రాలు చిన్నగా ఉంటాయి కదా. వజ్ర గారు వీడియో, సో నేను సెకండ్ టైం రావడం. సో నాకైతే వచ్చి 2 నిమిషాలకి ఇట్లా చిన్నది వజ్రం లాగా ఉండేది దొరికింది. బట్ చూడాలి, రాత్రిపూట మెరుస్తుంది అంటారు చీకట్లో. చెక్ చేస్తాను నైట్. సో గద్వాల నుంచి, గుంటూరు నుంచి, అనంతపురం, అలాగే చాలా చుట్టుపక్కల చాలా చోట్ల నుంచి వస్తున్నారు. సో చాలా దూరం దూరం అక్కడంతా ఎదుగుతున్నారన్నమాట. అక్కడ ఒక 5 అక్కడ ఒక 5 మంది ఇట్లా ఫ్యామిలీస్ ఒక చోట వెళ్ళి ఎదుక్కుంటూ ఉన్నారు. సో నాకైతే వచ్చి 2 నిమిషాలకి ఇలా దొరికింది అనమాట, చిన్నది వజ్రాల మాదిరిగా. బట్ చూద్దాం మరి. మా అమ్మ, మా పెద్దమ్మ, మా తమ్ముడు అందరూ వెతికారు, అలాగే వెతుకుతూనే ఉన్నారు. సో వర్షం వచ్చినప్పుడు వస్తే, వర్షం వచ్చిన ఒక గంటకు ఆ రోజు వస్తే నేల తడిగా ఉంటుంది. సో మొత్తం అంతా రాళ్ళు అన్నీ కడిగినట్టు ఉంటుంది కాబట్టి మనకి బాగా పైకి తేలుతాయంటున్నారు. సో వర్షం వచ్చినప్పుడు వస్తే రిజల్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, మామూలు టైంలో కొంచెం కష్టం అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం మన ఎదురుగా వచ్చేసి గుంటకల్లు, నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఉరవకొండ. ఇప్పుడు ఉరవకొండ వెళ్తున్నాను. అక్కడ బావిలో దైవ సర్పాలు తిరుగుతున్న టెంపుల్ అన్నమాట. ఎంత అందంగా ఉందో అంత భయంకరంగా ఉంటుంది అది. సో అది వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఇదేనమాట ఫ్రెండ్స్ వీడియో. సో కెమెరామ్యాన్ మహేష్తో, మా తమ్ముడు అనమాట కెమెరామ్యాన్ మహేష్తో, మీ ప్రవీణ్. ఓకేనా? బాయ్.